ప్రతి ధాన్యం గింజలు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులు సహకరిస్తే వారికి అన్ని సౌకర్యాలను కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముస్తాబాద్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ తన్నీరు బాబురావు అన్నారు. సొసైటీ పరిధిలోని 8 గ్రామాలలో బుధవారం రోజున ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారని వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ధాన్యం తరలించడానికి ముందు ప్రతి ఒక్కరూ తమ మొబైల్ ఫోన్ ద్వారా ఇంటర్నెట్ సెంటర్లను వినియోగించుకొని పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు. ఆధార్ నెంబర్ ఆధారంగా ఓటీపీ వస్తుందని దీన్ని రైతులు గమనించాలని కోరారు. రైతులు మరి అక్కడ ఉన్నటువంటి అమ్మాలు సోదరులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా సహకరించాలి. సహకరించినట్టయితేనే మనము ఈ వర్ధను కొనుగోవడానికి తర్వాత అక్కడికి మనము ఎప్పటికప్పటి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా చేసినట్టయితేనే రేపు ప్రారంభం కాబోతున్నటువంటి ధాన్యం కొనుగోలు కేంద్రాల గురించి సవివరంగా చర్చించడం జరిగింది. మా యొక్క సిబ్బందితో సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రేపు ఉదయం 9 గంటలకు ఆవనూరు గ్రామంలో ఈ యొక్క పోతకల సహకార సంఘం కేంద్రం యొక్క మొట్టమొదటి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభమవుతుంది. 9:30 చుట్టపల్లి, 10 గంటలకు రామలక్ష్మణపల్లి, 10:30 కొండాపూర్, 11 గంటలకు గూడూరు, 11:30 మద్దికుంట, 12 గంటలకు పోతకల్, 12:30 గన్నవారిపల్లి మరియు కొండాపూర్ 8 కొనుగోలు కేంద్రాలు ప్రారంభానికి రేపు సిద్ధం చేయబోతున్నాం. ఇప్పుడు కొత్తగా ఒకటి ఏంటిదంటే ప్రతి రైతు ppsdelangana.gov.inలో ఆ యొక్క ఫార్మర్ సైట్లో తమ యొక్క పేరును నమోదు చేసుకోవాలి. ఏఈఓ సర్టిఫికేషన్ కూడా తప్పనిసరి చేశారు. కంపల్సరీ ఏఈఓ సర్టిఫికేషన్ రైతు యొక్క ధాన్యాన్ని చేసిన తర్వాతనే అది మీ ఇల్లుకు పంపించడం జరుగుతుంది. కాబట్టి రైతులందరూ ఏఈఓలకు సహకరించాలి. మా యొక్క రైతు ఏది ఇన్ఛార్జ్ ఉన్నారో సెంటర్ ఇన్ఛార్జ్ వాళ్ళకు కూడా సహకరించాలి. మేము సెంటర్ ఇన్ఛార్జ్లకు సిద్ధంగా ఉంటాం. వాళ్ళ పట్ల కూడా మేము అన్ని రకాల చర్యలు తీసుకుంటాం. మేము రైతుల పట్ల కూడా ఏ ఇబ్బంది వచ్చినా కూడా మేము గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తామని చెప్పి పాలకవర్గ సభ్యులకు మేమందరం కూడా మూకుమ్మడిగా ఇప్పుడే చర్చ చేయడం జరిగింది.